గత 4 సంవత్సరాలుగా నీటి కోసం యుద్ధమే చేస్తున్నామని నీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలంలోని స్థానిక పంచాయతీ ఆఫీస్ వీధిలో గల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీతారాంపురం గ్రామంలో గల పంచాయతీ ఆఫీస్ వీధిలో కుళాయిల ద్వారా నీరు రావడం లేదని నిత్యం ప్రజలు నీటి కోసం ఒక యుద్ధమే చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు నీటి కోసం వర్షాకాలం ఎండాకాలం అనే తేడా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఎన్నోసార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని స్పందన కార్యక్రమంలో కూడా కాల్ చేసి సమస్యను పరిష్కరించమని కోరామన్నారు తమ వీధిలో ఉన్న ప్రజలు ఇప్పటికే నీటి కోసం బిందెలతో దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఇకనైనా అధికారులు స్పందించి తమ వీధిలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు సీతారాంపురం పంచాయతీ ఆఫీస్ వీధి మాకు నీళ్లు లేవు మాకు నీళ్లు లేక మేము 4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటాము మాకు నీళ్లు కావాలి మేము వీధి వీధికి పోయి వీధికి ఒక బిందె తెచ్చుకుంటుంటాము కాలం గడుపుకుంటుంటాము ఎంత కాలం ఇట్ట మేము బాధలు పడాలి మాకు దయచేసి మీరు నీళ్లు రోడ్డు మాకు సాయం చేయాలి